బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందే బాలరాముడి విగ్రహం దర్శనమిస్తుంది. నిన్న విగ్రహాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. 51 అంగుళాల పొడవు ఉన్న బాలరాముడి విగ్రహానికి కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడు నిల్చున్న రూపంలో దర్శనమిస్తున్నారు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందే బాలరాముడి విగ్రహం దర్శనమిస్తుంది. నిన్న విగ్రహాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. 51 అంగుళాల పొడవు ఉన్న బాలరాముడి విగ్రహానికి కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నారు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందే బాలరాముడి విగ్రహం దర్శనమిస్తుంది. నిన్న విగ్రహాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. 51 అంగుళాల పొడవు ఉన్న బాలరాముడి విగ్రహానికి కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం బాలరాముడి దివ్య రూపం దర్శనమిస్తోంది. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందే బాలరాముడి విగ్రహం దర్శనమిస్తుంది. నిన్న విగ్రహాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. 51 అంగుళాల పొడవు ఉన్న బాలరాముడి విగ్రహానికి కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందే ప్రస్తుతం బాలరాముడి దివ్య రూపం దర్శనమిస్తోంది. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందే బాలరాముడి విగ్రహం దర్శనమిస్తుంది. నిన్న విగ్రహాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి.
51 అంగుళాల పొడవు ఉన్న బాలరాముడి విగ్రహానికి కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందే ప్రస్తుతం బాలరాముడి దివ్య రూపం దర్శనమిస్తుంది. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందే బాలరాముడి విగ్రహం దర్శనమిస్తుంది. నిన్న విగ్రహాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. 51 అంగుళాల పొడవు ఉన్న బాలరాముడి విగ్రహానికి కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందే ప్రస్తుతం బాలరాముడి దివ్య రూపం దర్శనమిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విశ్వనాథ్ అందిస్తారు. రమా విశ్వనాథ్. ద్వితీయ అయోధ్యలోని భవ్యమైన రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు ముందే రామ్లల్ల బాలరాముడి విగ్రహం దర్శనమిస్తోంది. అక్కడ రామ్లల్ల విగ్రహాన్ని అక్కడికి తీసుకొచ్చి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించడం అనేటువంటిది జరుగుతోంది. వాస్తవానికి చూసుకున్నట్లయితే కనుక అయోధ్యలో జరిగేటువంటి ఈ యొక్క రామ్లాల విగ్రహ ప్రతిష్టాపన కోసం ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యవచనము వంటి క్రతువుల్ని క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతోంది. ఈ క్రతువులు పూర్తి అయిన తర్వాత ఈ నెల 22వ తేదీన ఉదయం మాట్లు ఈ యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించేటందుకు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాస్తవానికి ఈ అయోధ్య మందిరాన్ని చూసినట్లయితే కనుక మందిరం ప్రధాన ఆలయాన్ని రాజస్థాన్ లో ఉన్నటువంటి భరత్పూర్ జిల్లా నుంచి బన్సీ పహాడ్ నుంచి గులాబీ రంగు రాయి తీసుకొచ్చి ఆ రాయి సహాయంతో అద్భుతమైనటువంటి భవ్యమైన రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. అదే మాదిరిగా మందిర ద్వారాల్ని మాత్రము బలహర్ష అల్లంపల్లి అడవుల నుంచి తెప్పించినటువంటి టేకు చెక్కతో నిర్మించడం జరుగుతోంది. 44 ద్వారాల్ని తయారు చేసి ఇందులో 14 బంగారు కాపడాలు కూడా తయారు చేయడం జరిగింది. ఇక ప్రధానమైనటువంటి విగ్రహం ఏదైతే ఉందో బాలరాముడి విగ్రహము, ఇది అయోధ్యలోనే ప్రత్యేకమైనదిగా కూడా చెప్తున్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టులో ఈ అయోధ్య దేవాలయానికి సంబంధించి వివాదం నెలకొన్నప్పుడు దాని కేసు తీర్పు విషయంలో కూడా ఈ బాలరాముడి విగ్రహమే చాలా కీలకంగా నిలవడం జరిగింది. ఎందుకంటే కనుక గతంలో నుంచి చూసుకున్నట్లయితే కనుక బాలరాముడు పూజలు అందుకుంటున్న బాలరాముడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆ బాలరాముడికే ఇక్కడ పూజలు అందిస్తున్నారు కాబట్టి అయోధ్యనే ఆ శ్రీరాముడి జన్మస్థానం అన్న మాదిరిగా వాదనలు వినిపించడం జరిగింది. ఇందుకు తగినట్లుగా అయోధ్యలో 22వ తేదీన దివ్యమైనటువంటి రామ మందిరంలో ఈ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీలుగా చక్కటి రాముని విగ్రహాన్ని తయారు చేసినట్లుగా కూడా చెబుతున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక శ్రీరామచంద్ర తీర్థ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ లోని సభ్యులైనటువంటి డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు దీనిలో పూజలు చేస్తూ ఈ యొక్క క్రతువులో పాలు పంచుకుంటున్నారు. ఆ దంపతులు చేతుల మీదుగా పూజలు నిర్వహిస్తూ చివరగా ఈ నెల 22వ తేదీన పూర్తి స్థాయి పూజలు క్రతువులు పూర్తి అయిన తర్వాత విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే తుది అంకంలో బాలరాముడి విగ్రహానికి ఉండేటువంటి కళ్ళ గంతలు విప్పడం ద్వారా అయోధ్యలో శ్రీరాముడి యొక్క విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ్లల్లాని దర్శించుకుని హారతి ఇవ్వడంతో ఈ యొక్క క్రతువు పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే కనుక బాలరాముడి విగ్రహాన్ని మాత్రము గర్భగుడిలోకి తీసుకుని వచ్చి దాని మీద పూజాది కార్యక్రమాలు అన్ని కూడా నిర్వహించడం అనేటువంటిది జరుగుతోంది. వాస్తవానికి చూసుకున్నట్లయితే కనుక రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆలయంలో మొత్తం కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్రాయ్ మాట్లాడుతూ ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో బాలరాముడి విగ్రహం యొక్క రూపు రేఖలు ఎలా ఉంటాయో కూడా వర్ణించడం జరిగింది. దైవత్వం ఉట్టిపడుతున్న తీరున ఈ విగ్రహాన్ని తయారు చేయించడం అనేటువంటిది, ఈ విగ్రహాన్ని పంచలోహాలతో కూడినటువంటి ప్రాణ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రానికి 1 కోటి మంత్ర జపం పూర్తి చేసి ఆ మంత్ర జపాన్ని గారపోసిన తర్వాత
ఆ యొక్క యంత్రాన్ని ప్రతిష్ఠింపజేసి ఆ యంత్రానికి ప్రాణ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆ యంత్రం ఆధారంగా ఈ విగ్రహాన్ని అక్కడ నిలపడం ద్వారా యంత్రానికి పోచినటువంటి ప్రాణ ప్రతిష్ట ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తి, జీవశక్తి, ఆధ్యాత్మిక శక్తి ఈ విగ్రహానికి కూడా వస్తుంది అనేటువంటిది పౌరాణిక ఉపవాస. ఇందుకు అనుగుణంగా ఈ యొక్క విగ్రహం కూడా ఇక అక్కడి నుంచి కూడా సామాన్య భక్తులకి దర్శనానికి కూడా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం 51 అంగుళాల పొడవుగా నిలిచినటువంటి బాలరాముడి విగ్రహాన్ని మనం అందరూ చూస్తున్నాము. ఈ విగ్రహానికి మాత్రము ప్రాణ ప్రతిష్టాపన జరిగిన తర్వాత మాత్రమే, అంటే ప్రాణ ప్రతిష్టాపన అంటే కింద ఉండేటువంటి పంచలోహాలతో కూడినటువంటి యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రానికి 1,000,000కి పైగా మంత్రాలను జపి యొక్క శక్తిని అంతటినీ కూడా కారపూసిన తర్వాత ఆ మంత్ర జపంతో కూడినటువంటి ఆ ప్రాణ ప్రతిష్టాపన పొందినటువంటి యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రం ఆధారంగా ఆ యంత్రాన్ని నాభిగా చేసుకుని ఈ యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకునేటందుకు తర్వాత అన్ని రకాల వర్గాల యొక్క ప్రజలకి కూడా అనుమతించడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ రామ్లాల విగ్రహాన్ని మాత్రం మైసూరుకు చెందినటువంటి శిల్పి అరుణ్ యోగిరాజు ప్రత్యేకమైనటువంటి నిష్ఠతో దీన్ని రూపొందించారని చెబుతారు. అందుచేత ఈ యొక్క విగ్రహం ద్వారా అయోధ్య రామ మందిరం ఇక నుంచి రానున్న కాలంలో కూడా భవ్యమైన రామ మందిరంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతము ఆలయం నమూనాను చూసుకున్నట్లయితే కనుక ఏకకాలంలో 1,500 మందికి పైగా భక్తులు ఆలయంలో ఉండి దర్శనం చేసుకోవడము, జపంలో భజనలో చేసుకునేటందుకు వీలుగా విశాలమైన మందిరంగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. రోజుకు సుమారుగా 1.75 నుంచి 2 లక్షల దాకా కూడా భక్తులు ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందుకు తగినట్లుగా భవ్యమైనటువంటి రామ మందిరాన్ని విశాలంగా కూడా నిర్మించారు. దీన్ని ఈ ఆలయ నిర్మాణాన్ని నమూనాన్ని ఎంపిక చేసేటందుకు గాను ముందుగా దేశవ్యాప్తంగా 550కి పైగా ఆలయ నమూనాల్ని పరిశీలించి వాటిని దర్శించి వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి మెరుగైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చడం ద్వారా ఈ ఆలయాన్ని స్వామినాథ్ ఆలయం మాదిరిగా అష్టభుజి ఆకృతిలో నిర్మించేటందుకు నిర్ణయం తీసుకున్నారు. సుమారుగా 360 అడుగులు పొడవు, 235 అడుగులు వెడల్పు, 161 అడుగులు ఎత్తుతో ఉన్నటువంటి 5 గోపురాలతో ఉండేటువంటి అష్టభుజి ఆకృతిలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రధాన కేంద్రం ఏదైతే ఉందో గర్భాలయము, ఆ గర్భగుడిలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బాలరాముడు కొలువు తీరుతాడని చెప్పేసి చెప్తున్నారు. ఈ బాలరాముడి యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయడం ద్వారా అయోధ్యలో రామ్లల్లా మందిరము భక్తులందరికీ కూడా దర్శనానికి అందుబాటులోకి వచ్చేటందుకు అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి చూసుకున్నట్లయితే కనుక గుజరాత్ సోమనాథ్ ఆలయానికి ఆకృతిని ఇచ్చిన వారే సోంపుర కుటుంబీకుల నుంచి ఈ వాస్తు పరిజ్ఞానం తీసుకుని ఆ సోంపుర కుటుంబీకుల యొక్క అధ్యయనానికి అనుగుణంగా ఈ ఆలయాన్ని నిర్మించేటందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 10 ఎకరాల స్థలంలో ఈ భవ్యమైన రామ మందిరాన్ని నిర్మిస్తూ ఇందులో ఇసుక, ఇనుమ ఏమాత్రం కూడా వాడకుండా స్పష్టంగా నిర్ణయాలను తీసుకుని దానికి అనుగుణంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరుగుతోంది. మైసూరుకు చెందినటువంటి ప్రధాన శిల్పి అరుణ్ యోగిరాజ్ నేతృత్వంలో ఆలయము, అలాగే ప్రధానంగా చూసినట్లయితే కనుక భవ్యమైన రామ మందిరంలో బాలరాముడి యొక్క విగ్రహాన్ని కూడా రూపొందించి అందంగా తీర్చిదిద్ది ఇక్కడికి చేర్చడం జరుగుతోంది. రానున్న కాలంలో కూడా ఎందుకంటే కనుక ఈ విగ్రహానికి పూర్తి స్థాయిలో ప్రాణ ప్రతిష్టాపన శక్తి చేకూరాలి అంటే కనుక జలాధివాసము, క్షీరాధివాసము, ధాన్యాధివాసము అనేటువంటి విశిష్టమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో ఆ ద్రవ్యాల్లో ఒక్కొక్క రోజు రాత్రి కూడా ఈ విగ్రహాన్ని ఉంచి అక్కడ విగ్రహానికి ఆ యొక్క శక్తిని అంతటినీ కూడా చేకూరేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రాణ ప్రతిష్టాపనకు ఆదిగా నిలిచేటువంటి యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రానికి మంత్ర జపం ద్వారా ప్రాణ ప్రతిష్టాపన బలం కలిగించేటట్లుగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ మాదిరిగా యంత్రానికి మంత్ర జపం ద్వారాను, విగ్రహానికి జలాధివాసము, ధాన్యాధివాసము, కోశాధికారం వాసం ద్వారా శక్తి కలిగించేటట్లు చేయడం ద్వారా ఈ నెల 22వ తేదీన ఉదయ కాలంలో శుభముహూర్త సమయంలో మంగళాశాసనముల మధ్య పండితులు, మేఠాధిపతులు, మఠాధిపతుల యొక్క సమక్షంలో ప్రధాన పండితులు మంత్రోచ్చారణ మధ్య ఆ యంత్రం మీద ఈ విగ్రహాన్ని నిలపడము, అదే సమయంలో బాలరాముడి విగ్రహానికి కళ్ళకు గంతలు విప్పడం, ఆ లల్లాను దర్శించిన హారతి ఇవ్వడం ద్వారా ఈ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తవుతుందని అనుకోవచ్చు. నిత్య రైట్ విష్ణు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.